మనకు సమక్షంలో మనకు కొత్తగా వచ్చిన జట్టి వివాహమై నేటికి 2 సంవత్సరాలు అయింది. న్యాయోత్తర ఊపిరి చట్టోందర ప్రాణం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా న్యాయాన్ని 4 పాదాలు వెంటిస్తానని శపథం చేస్తూ మనకు కొత్తగా జస్టిస్ గా ప్రమోట్ అయి ఇప్పుడు మనకు వస్తున్నాడు. వస్తూనే ఉన్నాగా, ఎందుకలా అరుస్తారు? ఏంటండి పొద్దు మాన్లు ఈ ఫైళ్ళు గొడవైనా? అబ్బా మిమ్మల్నండి. అబ్బబ్బా పిల్లలు కూడా నిద్రపోతున్నారు, రండి. ఏమిటి ఈరోజు అదేలో మాట్లాడుతున్నావు? పొద్దుపోవటం ఏమిటి, పిల్లలు నిద్రపోవటం ఏమిటి? అబ్బా మీరెప్పుడు ఇంతే, మీ మగవాళ్ళంతా ఇంతే, ఉదయం చెప్పిన మాటలు సాయంత్రం కల్లా ఉండు. చూడు వసంత, చూడు వసంత, సిమెంట్ సుట్టుగా చెప్పు. మరి మరి ఈరోజు పోండి, మీరన్నీ మర్చిపోతారు, ఈరోజు మన పెళ్లి రోజు కదండి. వసంత ఎలా మర్చిపోగలను ఈ రోజుని? ఈరోజే కదా నా జీవితంలో ఈ వసంత వసంతాలు కురిపించిన రోజు. కాకపోతే నేనోటితో చెప్పించుకుందామని అలా అన్నాను. మన పెళ్లి రోజు నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏంటండి అది? నువ్వే చెప్పాలి. ఏం తెచ్చుంటారబ్బా? అబ్బా ఏం తెచ్చారో మీరే చెప్పొచ్చుగా. నీకోసం వజ్రాలహారం తీసుకొచ్చాను. వజ్రాలహారమా? ఆడబుద్ధి పోనేలేదే, వజ్రం అనగానే హారం అనగానే ఎంత ఆశ. చూడండి, ఏ భార్యకైనా తన భర్త తెచ్చింది సంతోషంగా స్వీకరిస్తుంది, అది ఎంత ఖరీదన్నది కాదండి. తన భర్త చేత తీసుకొస్తే అదే ఆ భార్యకి సంతోషం అండి. మేము 5000 రూపాయలు పెట్టి కంచిపట్టు చీర కొనుక్కున్నా, మీరు 500 రూపాయలు పెట్టి సాదా చీర తెచ్చినా, మీరు తెచ్చిన చీరకి మా దృష్టిలో విలువ ఎక్కువ అండి. కోర్టు నుంచి వస్తూ వజ్రహారం తీసుకొచ్చాను, బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. అలాగనే మల్లెపూలు కూడా తీసుకొచ్చాను, వెళ్ళి తీసుకురా. అలాగే.